बंदर रेवेन्यू डिविजन लो निन्नटि वरकु 99 कोविड 19 की संबंधी पॉजिटिव केसुलु नमोदय्यायि। ఈ రోజు మరల డివిజన్ మొత్తం మీద 5 కొత్త కేసులు నమోదవడం జరిగింది। ఈ 5 కేసుల్లో 3 కేసులు వచ్చేసి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో, మరో 2 కేసులు చల్లపల్లి మండలంలో నమోదయ్యాయి। మచిలీపట్నం లోని 3 కేసుల్లో ఒక కేసు బలరామనపేటలో, రెండో కేసు పరాస్పేట, మూడో కేసు వచ్చేసి సర్కిల్పేటలో నమోదైంది। మిగిలిన గ్రామీణ ప్రాంతంలోని 2 కేసులు కూడా చల్లపల్లిలోనే నమోదు కావడం జరిగింది। టోటల్ గా ఇప్పటివరకు 104 కేసులు మన డివిజన్ లో నమోదయ్యాయి। మొత్తం మీద 45 కంటైన్మెంట్ జోన్లు యాక్టివ్ లో ఉన్నాయి। ఈ 45 కంటైన్మెంట్ జోన్లలో మొత్తం 104 కేసులు నమోదవగా, వీరిలో ఇప్పటికే 40 మందికి పైగా డిశ్చార్జ్ అవడం జరిగింది। 42 మంది పూర్తిగా డిశ్చార్జ్ అయ్యారు, మిగతా వారు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు। ఏదేమైనప్పటికీ ఈ యొక్క లాక్డౌన్ కు సంబంధించినటువంటి సడలింపులు ఏ విధంగానైతే మన గవర్నమెంట్ వారు సడలింపులు ఇచ్చారో, సడలింపులు ఇచ్చిన తర్వాత జనాలు కొంత ఈ కోవిడ్ 19 కు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు। కొంత జాగ్రత్తలు పాటించకపోతే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది। మరొక విషయం ఏంటంటే పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకు ఒకవేళ ఇంట్లో సౌకర్యం ఉన్నట్లయితే వారికి హోమ్ ఐసోలేషన్ కు ప్రభుత్వం వారు అనుమతిని ఇస్తూ ఉన్నారు, కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే వారికి అన్ని సదుపాయాలు ఉండి వాళ్ళు ఇంట్లో ఉండడానికి హోమ్ ఐసోలేషన్ కు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఒక రకంగా వారిని ఇబ్బందికి గురిచేస్తూ ఉన్నారు। ఎవరికి ఇబ్బంది కలగదు అంటే ఆ యొక్క ఫెసిలిటీస్ చూసుకొని మాత్రమే డాక్టర్స్ గాని లేదా పోలీస్ సిబ్బంది గాని వారికి హోమ్ ఐసోలేషన్ కు అనుమతిని ఇస్తారు। మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు। ఈ మధ్య కాలంలో 2-3 కేసులు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది। వారు హోమ్ ఐసోలేషన్ కు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు గొడవ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళను కోవిడ్ కేర్ సెంటర్ కు పంపించడం జరిగింది। కాబట్టి జనాలందర్ని నేను విజ్ఞప్తి చేసేటటువంటి విషయం ఏంటంటే ఎవరకైతే కోవిడ్ పాజిటివ్ వచ్చి సింప్టమ్స్ లేకుండా ఉన్నా లేదా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా వారికి హోమ్ ఐసోలేషన్ కు ప్రభుత్వమే అనుమతిస్తుంది। అయితే ఆ వారి యొక్క ఇంటిలో మొత్తం సదుపాయాలు ఉన్నట్లయితేనే ఆ విధంగా అవకాశం ఇస్తాము। మీరెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది। కాబట్టి హాస్పిటల్లో కేవలం సీరియస్ కేసులకు మాత్రమే అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి తీసుకుంటారు। సింప్టమ్స్ లేనటువంటి మైల్డ్ సింప్టమ్స్ వాళ్ళను వీలైనంత వరకు ఇంట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము। కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను। థాంక్యూ।